వరంగల్ పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం తెలంగాణ మొత్తంలో అందరి దృష్టి వరంగల్ మీద ఉన్నది. ఒక నకిలీ దళితుడు తన కూతురిని, ఒక నకిలీ మతస్థురాలని నిలబెట్టి తగుదునంటూ ఈరోజు అందరికీ మసిపూసి మారెడుకాయ చేసి స్వయంగా రేవంత్ రెడ్డి నిండు సభలో కడియం శ్రీహరి నువ్వు మాలనా మాదిగనా, సభలో అఖిలపక్ష కమిటీ వేసి పర్వతగిరిలో నిజ నిర్ధారణ చేసి నీ శీలాన్ని నిరూపించుకో అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేకుండా, నైతిక విలువలు లేకుండా, మాట్లాడిన మాటకు కట్టుబాటు లేకుండా మళ్ళీ అదే కడియం శ్రీహరి ఇంటికి పోయి కాంగ్రెస్ నుండి దాదాపు 56 మంది అభ్యర్థులు మాల మాదిగలు టికెట్ కావాలని పార్టీకి ఎన్నో సంవత్సరాల నుండి సేవ చేసిన వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి ఇంటికి పోయి మరి కడియం శ్రీహరిని అదేవిధంగా కావ్యను ఆహ్వానించడము సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద ఆధారపడి ఉన్నదని చెప్పేసి తేట తెల్లం అవుతా ఉన్నది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి నిన్న వచ్చి మీటింగ్లో మాట్లాడింది, ఆయనకి ఏ అంశం దొరకలేనట్టు ఎస్సీలను ఏబీసీడీలుగా చేసే బాధ్యత కావ్యే తీసుకుంటుందని మాట్లాడాడు. ఏమన్నా శరం ఉండాలి, సిగ్గు ఉండాలి మాట్లాడడానికి అయ్యే గతి లేదు. అయ్యే ఎన్నడూ కూడా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే అంశంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాదిగలందరినీ లాఠీ ఛార్జీలు చేయడానికి, జైల్లో పెట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గంలో నన్నే 3 సార్లు పోలీస్ స్టేషన్లో దాదాపు 6-7 రోజులు ఉంచిన సందర్భం నా జీవితంలో మర్చిపోలేను. నేను ఒక అసలు శిశులైన మాదిగ బిడ్డను, ఆయన నకిలీ దళితుడు 60 ఏళ్ల కాంచెల్లి అప్పనంగా రిజర్వేషన్ వాడుకోవడమే కాకుండా ఈరోజు తన బిడ్డను తీసుకొచ్చి మరొకసారి దళితుల హక్కులను హరించే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం అవగాహన లేకుండా ఆనాడు కడియం శ్రీహరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, యూపీఏ అధికార పార్టీ యూపీఏ కేంద్రంలో ఉంటే ఏనాడు కూడా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని ప్రతిపక్షంలో నుండి ఎన్నడూ మాట్లాడలేదు. అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు అహాన్ని మాత్రమే ప్రదర్శించాడు. ఉషా మేహర కమిటీ చేసినప్పుడు యూపీఏ ప్రభుత్వము అందులో ఈయన ఊసు కూడా లేదు. మొత్తము ఈ 30 సంవత్సరాల దండోర ఉద్యమంలో కడియము కావ్య భాగస్వామ్యం ఎక్కడ లేదు. ఆమె కులం గురించి ప్రస్తావించిన సందర్భం లేదు, సామాజిక న్యాయం గురించి మాట్లాడిన సందర్భం లేదు, ఓ అంబేద్కర్ విగ్రహానికి దండేసిన సందర్భం లేదు, ఓ బాబు జగ్జీవన్ రామ్కు దండేసిన సందర్భం లేదు, జయంతి వర్ధంతి ఉత్సవంలో పాల్గొన్న సందర్భం లేదు, నేను బైన్లా అని చెప్పుకునే సందర్భం అసలుకే లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడి రేవంత్ రెడ్డికి ఏబీసీల విషయంలో ఆయనకున్న అవగాహన శూన్యం అని తేలిపోయింది, ఆయన శుద్ధశుద్ధి చేరిపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి సామాజిక న్యాయంలో భాగంగా 2 మాదిగలకు 1 మాల టికెట్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ అన్ని తెలిసి కూడా మాదిగలు 12% ఉన్నారని తెలిసి కూడా 2 మాలలకు మాల కుటుంబాలకు, ఉట్టి మాలకే కాదు మాల కుటుంబాలకు, అక్కడనేమో వివేక్ వినోద్ కుటుంబాలకు మొత్తం 3 అక్కడ పట్టు విక్రమార్క సోదరుడైన
మల్లు రవికి ఇక్కడ ఇక్కడ ఇచ్చే కార్యక్రమం. ఇక్కడ వస్తే కడియం శ్రీహరి ఎమ్మెల్యే ఎంపీగా మళ్ళీ బిడ్డకు అంటే కుటుంబ పాలనకు వ్యతిరేకం అని చెప్పుకుంటూనే మొత్తం కూడా కుటుంబ పాలన కొట్టొచ్చినట్టు ఇచ్చే కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిన ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోక ఈరోజు 4 నెలల కాలంలోనే 100,000 మందికి పెళ్ళిళ్ళు అయితే 100,000 కళ్యాణ లక్ష్మి ఇవ్వాల, 100,000 తులాల బంగారం ఇవ్వాలి. ఎక్కడ కూడా ఏ మహిళా తల్లికి చెక్కులే ఇయ్యలేదు, తులం బంగారం అసలే ఇయ్యలేదు. ఇవాళ మహిళలందరూ తిరగబడుతూ ఉన్నారు. తప్పకుండా కర్రు గాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. ఇంకొక విషయం